ఈటెల రాజేందర్ని కేసీఆర్ మంత్రివర్గం నుంచి తొలగించడం, తర్వాత రాజేందర్ గారు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం, ఆ తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం రావడం, ఈ వాతావరణంలో టీఆర్ఎస్ బీజేపీ పోటీ పడి అటు హరీష్ రావు ఇటు రాజేందర్ గారు అన్ని రకాల నియమ నిబంధనలు ఉల్లంఘించి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా హుజూరాబాద్ ఎన్నికలను మార్చిండ్రు. వాళ్ళిద్దరి మధ్యలో నువ్వు దొంగవంటే నువ్వు గజ దొంగవని, దొంగ గజ దొంగల మధ్యలో పోటీగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్ని వీళ్ళందరూ ఒక చర్చకు తెరలేపారు. ఈ సందర్భంగా మీకందరికీ తెలుసు, ఒక పార్టీ 400 నుంచి 500 కోట్లు ఖర్చు పెడితే ఇంకో పార్టీ 100 నుంచి 200 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితులు హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఎప్పుడైనా ఎన్నికలు ఉప ఎన్నికలు ప్రజా సమస్యల మీద, పార్టీలు ఇచ్చిన హామీల మీద, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల మీద ఎన్నికలలో చర్చ జరుగుతుంది. దురదృష్టవశాత్తు హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ మీద, నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం ఇచ్చే నోటిఫికేషన్ల మీద, ఉద్యమకారుల మీద తొలగించే కేసుల మీద కానీ, రైతులకు గిట్టుబాటు ధర కానీ, అమరవీర కుటుంబాలను ఆదుకోవడంలో కానీ, లేదా హుజూరాబాద్ నియోజకవర్గం యొక్క అభివృద్ధి విషయంలో కానీ చర్చలు అసలు జరగడం లేదు. కేవలం వాళ్ళిద్దరు అధికారంలో ఉన్నప్పుడు తోడు దొంగలుగా మారి తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి పంపకాలలో తేడావులు వచ్చి ఆ పంపకాల మీద పంచాయతీలు పెట్టుకున్నట్టుగానే ఉన్నది తప్పితే ప్రజా సమస్యల మీద చర్చ జరగలేదు. ఈ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో దాదాపుగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉద్యోగ నియామకాలు ప్రధానమైన అంశం, కీలక పాత్ర పోషించినాయి. దానికి సంబంధించి నిరుద్యోగ యువతను మభ్యపెట్టి మీకు ఇంటికో ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇచ్చే లోపల నిరుద్యోగులకు అందరు కూడా ప్రతి నెల 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్న, ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితుల 3 ఎకరాల భూమి, దళిత బంధు, రైతు బంధు, రైతు 1,00,000 రూపాయల రుణమాఫీ, ఇలాంటి అంశాలు పక్కన పెడితే ప్రధానంగా నిరుద్యోగ యువత, మీరు ఇస్తే ఉద్యోగాలైనా ఇవ్వండి, లేకపోతే నిరుద్యోగ భృతి అయినా ఇవ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ 4,000 కోట్ల బకాయిలను చెల్లించండి అని చెప్పి తెలంగాణ రాష్ట్రమంతా ఉద్యమాలు మొదలైన సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేసి కుల సంఘాల సమావేశాలు పెట్టినప్పుడు క్షత్రియ సమాజం యొక్క సమావేశం జరిగితే నిరోషణ సమావేశాన్ని తీసుకెళ్తే అక్కడ నేను మాట్లాడతానని మాట్లాడమని చెప్పి వాళ్ళే లిస్టులో పేరు రాసుకొని అక్కడ అవకాశం ఇవ్వలేదు. తర్వాత టీఆర్ఎస్ హరీష్ రావు గారు అక్కడికి వెళ్ళి ధూమ్ధామ్ పేరు మీద ఎన్నికల ప్రచారం చేస్తుంటే నిరోషానే బీ ఫార్మసీ జరిగిన నిరుద్యోగ యువతి అక్కడికి వెళ్ళి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అల్లుడు హరీష్ రావు గారు వస్తే వారికి తమ ఉద్యోగాలకు సంబంధించి, నిరుద్యోగ భృతికి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ సమస్యల మీద విజ్ఞప్తి చేద్దాం, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్దామని అక్కడికి వెళ్తే టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అడ్డుకున్నారు, దాడి చేసిండ్రు. ఈ దాడులను నిర్వహించాల్సిన పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తొత్తులుగా మారి ఈ అమ్మాయి మీద అక్కడ దాడి చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా పోలీసులు దాడి చేయడం జరిగింది, అసభ్యకరమైన పదజాలంతో తిట్టడం జరిగింది, మనుషులు మాట్లాడుకునే భాష అక్కడ ఉపయోగించలేదు. ఈ రకమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ అమ్మాయి ప్రశ్నించిందని అమ్మాయి మీద దాడి చేసి అమ్మాయిని భయోత్పాతానికి గురి చేసి తద్వారా హుజూరాబాద్ నియోజకవర్గంలో దాదాపుగా 25,000 మంది విద్యార్థులు ఉన్నారు, 36,000 మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు, యువతీ యువకులు ఉన్నారు, దాదాపుగా 60,000 మంది ఓటర్లు హుజూరాబాద్ నియోజకవర్గంలో విద్యార్థి నిరుద్యోగులు ఉద్యమకారులు ఉన్నారు. ఈ 60,000 మంది తమ సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రశ్నించడం మొదలు పెడితే ఎన్నికలు ప్రచారం చేసుకోవడమే అసాధ్యమవుతుందని చెప్పి
అల్లుడు హరీష్ గారు పోలీసు మూకలను ఉపయోగించి ఈ విద్యార్థి నిరుద్యోగ యువత మీద దాడి చేయడానికి ఉసిగొల్పి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఆ అధికార దుర్వినియోగంలో భాగంగానే ఈ నిరుద్యోగ యువతి బీఫార్మసీ చదువుకున్న నిరోష మీద పోలీసులు టీఆర్ఎస్ నాయకులు పాశవికంగా దాడి చేసి అసభ్యకరమైన పదజాలంతో తిట్టడం జరిగింది. ఈరోజు ఆ నియోజకవర్గంలో మీరందరూ చూస్తున్నారు, మీడియా మిత్రుల సాక్షిగా వందల కోట్ల రూపాయలు వరదలై పారుతున్నాయి. లిక్కర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అసలు మటన్ షాపులు చికెన్ షాపులు అసలు ఇళ్ళల్లో మీరు వంటలే వండుకోవద్దు, మేమే వండి పంపిస్తామనే స్థాయికి ఇవాళ టీఆర్ఎస్ బీఏజేపీ నాయకులు ఈ ఎన్నికలను ఒక చిత్ర విచిత్రమైన పరిస్థితుల్లో నిర్వహిస్తున్నారు. ఈరోజు వీళ్ళ దగ్గర అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతోని ఎన్నికలలో ఓట్లు కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేసి ఈ రకమైన చర్యలను పాల్పడడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు ప్రశ్నించే ప్రజల్ని ప్రశ్నించే విద్యార్థి నిరుద్యోగుల మీద జరుగుతున్న దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు గత 5 సంవత్సరాలుగా విద్యార్థి నిరుద్యోగ సమస్యల మీద పోరాటమే కాకుండా ఫీజు రీఎంబర్స్మెంటు ఉద్యోగ నోటిఫికేషన్ల మీద కొట్లాడటంతో పాటు కరోనా సందర్భంలో ప్రజలను అన్యాయంగా చచ్చిపోతే కనీసం శ్మశానంలో కాలబెట్టడానికి కూడా జగా ఇవ్వకుండా వేలాది మంది కరోనా బారిన పడి చచ్చిపోతుంటే తప్పుడు లెక్కలు చూపించి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న సందర్భంలో ప్రభుత్వ తప్పిదాలను వెలికితీసి ప్రభుత్వం మీద పోరాటం చేస్తే మా బల్మూరు వెంకట్ మీద దాడి చేసి అతని పక్కలెంకలు ఇరిగిపోయేటట్టు కొట్టి జైలుకు పంపిస్తే కూడా ఈ ప్రభుత్వం మీద కొట్లాడిండు. అందుకే కాంగ్రెస్ పార్టీ బల్మూరు వెంకట్ని విద్యార్థి నిరుద్యోగ యువత ప్రతినిధిగా హుజూరాబాద్ ఉప ఎన్నికలలో బరిలో దించడం జరిగింది. ఈ ఎన్నికలలో ఇద్దరు ఆంబోతులు కొట్లాడి లేగదూడ కాళ్ళు దొక్కినట్టు ఇవాళ అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీని వీళ్ళ ధన మదంతో ఆ ఎన్నికలను ఒక పరిహాసంగా మార్చి ప్రజల ముందర ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఉల్లంఘించి ఎన్నికల్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈరోజు నిరుద్యోగ యువకుల మీద చేసిన దాడికి నిరసనగా అక్కడ వాళ్ళు అమ్మాయి నిరసన తెలపడమే కాకుండా ఈరోజు ఎన్నికల ప్రధాన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అక్కడున్న కొంతమంది పోలీసు అధికారులు టీఆర్ఎస్ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారు. ఈ టీఆర్ఎస్ ఏజెంట్గా వ్యవహరించి సమస్యలు విన్నవించుకుందామని వెళ్ళిన విద్యార్థి నిరుద్యోగ యువత మీద దాడులు చేస్తున్న పోలీసుల మీద టీఆర్ఎస్ శ్రేణుల మీద ఇట్లాంటి పూర్తిగా ఉల్లంఘన పాల్పడి అడ్డగోలుగా సారా చీప్ లిక్కర్ను వరదలై పారిస్తూ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న హరీష్ రావు గారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఎన్నికల అధికారికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. వారు మాకు హామీ ఇచ్చిండ్రు తప్పకుండా అక్కడ జరుగుతున్న ఈ తతంగాన్నంతా ఎన్నికల ప్రత్యేక అధికారుల చేత రిపోర్ట్ తెప్పించుకొని డీజీపీ గారి నుంచి కూడా రిపోర్ట్ తెప్పించి అక్కడ జరిగిన సంఘటనకు కారకులైన అధికారుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్నికల అధికారి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మనం చూస్తున్నాం. తండ్రి కొడుకులు సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు. ఎవడి మీద ఎవడికి నమ్మకం లేకుండా పోయింది టీఆర్ఎస్ పార్టీలో. పార్టీ శ్రేణులు కేసీఆర్ను కేటీఆర్ను నమ్మే పరిస్థితులు లేరు. ఏ కార్యక్రమం తీసుకున్నా తండ్రి కొడుకు లేకపోతే మామ అల్లుడు ఎన్నికలల్లో గోల్మాలు చేయాలంటే మామ అల్లుడు దిగుతున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలంటే తండ్రి కొడుకులు దిగుతున్నారు. ఇంకెవరిని నమ్మే పరిస్థితులు లేరు. ఇవాళ దళిత బంధు పథకాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆపమని ఆదేశాలు ఇచ్చినట్టు చర్చ జరుగుతుంది. మీరంటే మీరు అని చెప్పి దీనికి కారణమని ఇద్దరు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు. వీళ్ళిద్దరు తోడు దొంగలే. టీఆర్ఎస్ బీజేపీ గూడు పుటానిలో భాగంగా ఆ హుజూరాబాద్లో దళితులకు ఇస్తాన్న దళిత బంధు పథకాన్ని తుంగలో తొక్కడానికి ఎన్నికలలో ఇప్పుడే డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారేమన్న అనుమానంతో ఇవాళ ఆ దళిత బంధు పథకాన్ని ఇద్దరు వ్యూహాత్మకంగా ఒకరికొకరు సహకరించుకొని ఈ ఆదేశాలను తీసుకొచ్చిండ్రు. ఆనాడు రైతు బంధు జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఎన్నికల కంటే ముందే ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం కాబట్టి
ఎన్నికలప్పుడు దళిత బంధు రైతుల ఖాతాలో పడొచ్చు అని చెప్పి ప్రభుత్వం వైపు నుంచి నివేదికలు ఇచ్చి చీఫ్ సెక్రటరీ గారు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి నివేదికలు ఇచ్చి అనుమతి తీసుకొచ్చినారు. ఇవాళ ఈ దళిత బంధు కూడా ఎన్నికల ప్రక్రియ చేపట్టకంటే ముందే, ఎన్నికల కోడ్ ప్రకటించకంటే ముందే వాసాల మర్రిలో ఇతర ప్రాంతంలో ఈ పథకాన్ని అమలు చేసినారు, ప్రకటించినారు. రాష్ట్రం మొత్తం అమలు చేస్తాం, హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపడుతున్నామని చెప్పి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నది. నిన్న మొన్న టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, పోయిన బడ్జెట్లోనే దళిత బంధు పథకానికి 1,000 కోట్ల రూపాయలు మేము కేటాయించినామని ప్రభుత్వం చెప్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా కేంద్ర ఎన్నికల అధికారి ఒకవేళ ఈ దళిత బంధు పథకాన్ని ఎన్నికలు అయిపోయే వరకు ఆపమని ఆదేశించినప్పుడు ఆగ మేఘాల మీద ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతినిధులు, ఈ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎందుకు ఎన్నికల ప్రధాన కార్యదర్శి దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని రాలేదు? ఈరోజు ఈ చర్యల మీద కేంద్రంలో అధికారంలో ఉన్న కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడైన బండి సంజయ్ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి దగ్గరికి వెళ్ళి నివేదికలు ఇచ్చి ఇది ఎప్పుడో ప్రారంభించిన పథకం, హుజూరాబాద్ దళితులకు 10 లక్షల రూపాయలు ఆపడానికి వీల్లేదు, 18,000 మంది దళితుల ఖాతాలలో ఈ 10 లక్షల రూపాయలు పడ్డాయి, వాళ్ళ ప్రక్రియను కొనసాగించాలి అని చెప్పి ఎందుకు టీఆర్ఎస్ బీజేపీ నేతలు ఈరోజు కేంద్ర ఎన్నికల అధికారికి నివేదికలు ఇస్తలేరు అంటే వీళ్ళిద్దరు తోడు దొంగలే, కేవలం హుజూరాబాద్లో నేను కొట్టినట్టు చేస్తాను, వేసినట్టు చేయని ఒక లంగా నాటకానికి తీరలేపి ఢిల్లీలో ఇద్దరు కూడబలుక్కొని ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితులకు అన్యాయం చేస్తున్నారు. నిన్న మొన్న మనం చూసినాం దళితుల కోసం కేసీఆర్ అన్నీ చేద్దామనుకుంటుండంట, ఎవరో అడ్డం పడ్డారంట. ఎవరు అడ్డం పడ్డారా? నువ్వు హుజూరాబాద్ కాదు, రాష్ట్రంలో ఉన్న 75 లక్షల మందికి 20 లక్షల కుటుంబాలకు దళిత బంధును ఉన్న ఫలంగా అమలు చేయమని మేము డిమాండ్ చేసినాం. అందుకే దళిత గిరిజన దండోర కార్యక్రమం తీసుకొని రాష్ట్రం మన నలుమూలల ఈ ప్రభుత్వం మీద దండోర ప్రకటించినాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న 20 లక్షల దళిత కుటుంబాలకు, 12 లక్షల గిరిజన కుటుంబాలకు తక్షణమే దళిత గిరిజన బంధును 10 లక్షల రూపాయలను పంచాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈరోజు కేసీఆర్ అడ్డుకుంటున్నారని చెప్తున్నాడు. మేము ఇతరులకు గొర్రెలు బర్రెలు ఇచ్చినప్పుడు దళితులు ఏమన్నా వద్దన్నారా? ఇవాళ దళితులకు ఇస్తుంటే ఇతరులు అడ్డుకుంటున్నారా అంటుండు. అంటే గొర్రెలు బర్రెలు తీసుకున్న బీసీల మీదకి దళితులను ఉసిగొల్పి కులాల మధ్యలో చిత్తు పెట్టడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తుండు. ఎన్నికల అధికారి గారు కులాల మధ్యలో చిత్తు పెట్టడానికి రెచ్చగొట్టే ప్రకటనలు చేసి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు తప్పుడు ప్రకటనలు చేసినందుకు ఎన్నికల నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి గారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, కేసీఆర్ను తక్షణమే అరెస్టు చేయాలి. ఇవాళ చేపలు బర్రెలు గొర్రెలు తీసుకున్న బీసీలకు దళితులకు ఇస్తున్న 10 లక్షల దళిత బంధుకు వ్యతిరేకమని ముఖ్యమంత్రి అన్నాడు. నేను అడుగుతున్న ఇక్కడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఏ యాదవులు ఏ ముదిరాజులు లేకపోతే ఇతర బలహీన వర్గాలు దళితులకు ఇచ్చే 10 లక్షల రూపాయలకు ఎక్కడ అడ్డం పడ్డారో ముఖ్యమంత్రి గారు చూపించాలి. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీలు ఎస్సీలు అత్యంత వెనుకబడ్డోలు కలిసిమెలిసి ఉండి సహజీవనం సాగిస్తుంటే, కలిసిమెలిసి గ్రామాల అభివృద్ధికి పాటుపడుతుంటే ఆ కులాల మధ్యలో చిత్తు పెట్టి దళితుల మధ్యలో బలహీన వర్గాల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. తాత్కాలికమైన ఉప ఎన్నికలలో లబ్ధి చెందడానికి కేసీఆర్ ఇంత నీచానికి దిగజారుతున్నాడు. దీన్ని తెలంగాణ సమాజం గమనించాలి. అదేవిధంగా దళితులకు ఆపద్ బంధువు అయినట్టుగా కేసీఆర్ గారు చిత్రీకరించుకుంటున్నాడు. నిన్న మొన్న ఒక ఆయన కొత్త దేవుడు కూడా అందులో చేరాడు. నేను అడుగుతున్నానే, దళితులకు ముఖ్యమంత్రి ఏమని దళితులు అడగలే, కేసీఆరే చెప్పాడు తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడని. దళితులు 3 ఎకరాల భూమి అడగలే, నువ్వే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 3 ఎకరాల భూమి ఇస్తామని. అదే దళితులు దళిత బంధు నిన్ను అడగలే, నువ్వే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టినావు. కానీ దళితులు అడిగిన ఒకే ఒక అంశం, దళితుల జీవితాలు బాగుపడాలంటే ఏబీసీడీ వర్గీకరణ జరగాలని. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసిండో లేదో తెలియదు కానీ కృష్ణ మాదిగ
26 సంవత్సరాలను చెత్తంత వెనుకబడ్డ మాదిగ జాతి ఇవాళ ఏపీసీడి వర్గీకరణ కోసం వందలాది మంది ప్రాణత్యాగాలు చేసి 26 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు. ఆ ఏపీసీడి వర్గీకరణ అంశం శాసనసభలో మేము ప్రశ్నించినప్పుడు నన్ను సంద్ర వెంకట వీరయ్యను సంపత్ కుమార్ని శాసనసభలో నుంచి ఆ సమస్యను పరిష్కరించమని ఏబిసిడి వర్గీకరణ చేపెట్టమని మేము కొట్లాడితే శాసనసభలో నుంచి బహిష్కరించిన నీచ చరిత్ర కేసీఆర్ది కేటీఆర్ది. ఆనాడు శాసనసభలో మేము పట్టుబడితే తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు కేసీఆర్ గారు స్పష్టంగా మాట్లాడిండు, ఏబిసిడి వర్గీకరణకి ప్రభుత్వం అనుకూలంగా ఉంది, శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్తా, ఏబిసిడి వర్గీకరణ సాధించే వరకు కొట్లాడతా, ప్రజ్ఞా కృష్ణమాదిగ పని అయిపోయింది, ఏబిసిడి వర్గీకరణ చూసుకునే నేనే అని శాసనసభ సాక్షిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడు. నేను అడుగుతున్న ఇవాళ సన్నాసిని, నువ్వు చెప్పిన మాటకు నువ్వు కట్టుబడి ఉండవా? ఇంత నీచమైన మనిషివా? ఇంత దిగజారిన మనిషివా? ఉచ్చ నీచాలు నీకు తెలియదా కేసీఆర్? దళిత ముఖ్యమంత్రి నువ్వే ఇస్తావని నువ్వే దగ చేసిన ఇయ్యలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని నువ్వే ఈ నీచం ఈ హామీ ఇచ్చి దీన్ని ఉల్లంఘించిన నీచుడివి నువ్వు కాదా? దళితులకు 10 లక్షల రూపాయలు దళిత బంధు పేరు మీద ఉన్న అన్ని కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగులతో సహా ఇస్తా అని ప్రకటించిన నువ్వు ఇవాళ 10 లక్షలు ఇవ్వకుండా ఎన్నికల కోడును అడ్డం పెట్టుకొని దళితులకు అన్యాయం చేసిన దుర్మార్గుడివి నువ్వు. వాళ్ళు అడిగింది ఒకే ఒక్కటి, వాళ్ళ లక్ష్యం వాళ్ళు ఏబిసిడి వర్గీకరణ. ఆ ఏబిసిడి వర్గీకరణ పోరాటంలో వందలాది మంది చచ్చిపోయినరు. కృష్ణమాదిగ లాంటి వాళ్ళ నెలల కొద్ది జైల్లో పెట్టినావు. కృష్ణమాదిగ పని అయిపోయింది, ఆయన అవసరమే లేదు. ఏబిసిడి వర్గీకరణ మీద ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తాన్న ముఖ్యమంత్రి, ఎన్ని సంవత్సరాలైనా నువ్వు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళే, నిన్న మొన్న నువ్వు ఢిల్లీకి వెళ్ళి మోడీ ముందల ప్రదక్షిణలు చేసి అమిత్ షా ముందల సాష్టాంగపడి నమస్కారాలు చేసి వచ్చినావు, కానీ ఏబిసిడి వర్గీకరణ మీద ఏ రోజైనా మాట్లాడినవా? అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు ముఖ్యమంత్రి కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, దళిత బంధు పథకం కావచ్చు, ఏబిసిడి వర్గీకరణ కావచ్చు, ఏ విషయంలో కూడా దళితులను కేసీఆర్ పట్టించుకోలేదు. ఇవాళ దళిత జాతికి అన్యాయం జరిగిందంటే దానికి కారణం కేసీఆరే. ఈ దేశంలో పెద్ద దళిత ద్రోహి అని బిరుదు ఇవ్వాల్సి వస్తే అది కేసీఆర్కే ఇవ్వాలి. అత్యంత పెద్ద దళిత ద్రోహి అనే బిరుదు కేసీఆర్ ఇవ్వాలి. ఇవాళ నేను ఒకటే మాట్లాడుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రిని, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని. నేను నిన్న పేపర్ చూపించిన నమస్తే తెలంగాణ పేపర్ నిన్న చూడండి. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన తరఫున నామినేషన్ లేచిన ఫోటోలు చూడండి నమస్తే తెలంగాణలో. అందరు ఉన్నారు, ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నాడు, సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, మల్లారెడ్డి ఉన్నాడు, శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, దయాకర్రావు ఉన్నాడు, అదేవిధంగా మిగతా మంత్రులందరూ ఉన్నారు. కానీ ఒక్క దళిత బిడ్డ కూడా కేసీఆర్ నామినేషన్ పత్రాలు దాఖలు చేసే దాంట్లో లేరు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో జరిగిన శాసనసభ పార్లమెంటరీ సమావేశాలు ఏవైతే జరిగినాయో వేదిక మీద ఒక్క దళిత బిడ్డ కూడా లేరు. కేసీఆర్ని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా అతని తరఫున నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారి శ్రీనివాస్ రెడ్డి గారికి అందజేసేటప్పుడు ఆ మొత్తం ఫోటోలు చూడండి, ఒక్క దళిత బిడ్డ కూడా లేరు. అదేవిధంగా వేదిక మీద కేసీఆర్ మాట్లాడుతుంటే ఈ పక్కన 10 మంది ఈ పక్కన 10 మంది భజన పరులు కూర్చున్నారు, అందులో కూడా ఒక్క దళిత బిడ్డ లేరు. ఇవాళ కడియం శ్రీహరి లాంటి వాళ్ళు, కొప్పుల ఈశ్వర్ లాంటి వాళ్ళు, రాములు లాంటి ఎంపీలు, దయాకర్ లాంటి ఎంపీలు, ఎంతోమంది దళితులు మాదిగలు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు. వాళ్ళని ఎవరిని కూడా కనీసం నీ నామినేషన్ పత్రాలు వేసే దాంట్లో కూడా వాళ్ళని రానియలేదు. అంటే నువ్వు దళిత బంధువా? నువ్వు దళితుల పట్ల రా బంధువు అని నేను అంటున్నా. నువ్వు నిజంగానే దళితుల పట్ల బంధువు అయితే నిన్ను టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా వేసే నామినేషన్లలోనన్నా ఒక్క దళిత బిడ్డనైనా నువ్వు లోపలికి రానిచ్చినవా? నువ్వు నీ అసెంబ్లీ పార్లమెంటు పార్టీ సమావేశం పెట్టుకుంటే ఆ వేదిక మీద ఒక్క దళిత బిడ్డ కూడా లేదు. నేను ఇవన్నీ నేను చెప్తలేను. నిన్నటి నమస్తే తెలంగాణ పేపర్ తీసేసి చూడండి మిత్రులారా, పాత్రికేయ మిత్రులారా, దళిత సోదరులారా, నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ గుండె చప్పుడు అని చెప్పుకునే నమస్తే తెలంగాణలో మొదటి పేజీలో ఇంత పెద్ద ఫోటో వేసాను, నామినేషన్ పత్రాలు అందజేశాడు. ఆ నామినేషన్ పత్రాలు అందజేతలో
ఒక్క దళితుడు కూడా లేదు. వేదిక మీద కేసీఆర్ మాట్లాడుతుంటే కూర్చున్న డజన్ మంది లంగాలాడ కూర్చుండ్రు, అందులో ఒక్కరు కూడా దళితులు లేరు. అంటే కేసీఆర్ దృష్టిలో దళితులు ఓట్లేసే యంత్రాలే, వాళ్లకు కనీస గౌరవం కానీ మర్యాద కానీ టీఆర్ఎస్ పార్టీలో లేదు. కాబట్టి హుజూరాబాద్లో ఉన్న దాదాపుగా 50,000 మంది దళిత బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ చేతికి దొంగ దొరికిండు, మీకు 10 లక్షలు రావు. టీఆర్ఎస్ బీజేపీ కలిసి పన్నిన కుట్రలో ఎత్తుగడలో భాగంగా ఆదేశాలు వచ్చినాయి. ఈ ఆదేశాలు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు, ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఎత్తేయ్యరు. ఆ తర్వాత ఖాతాలలో మీకు పైసలు ఇవ్వరు, ఎందుకంటే ఖాతాలలో పైసలు వేసారట కానీ ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చినాక పైసలు ఇస్తారట. ఏమైనా అర్థముందా ఆయన? ఏమైనా బుద్ధుని మాట్లాడుతురా? పెళ్లి ముందర వేసేసుకుంటారా, లగ్గపత్రిక ముందు రాసుకుంటారా? మీరు చెప్పండి, పెళ్లి ముందా, శోభనం ముందా, పెళ్లి ముందా, లగ్గపత్రిక ముందా, ఏది ముందు? ఏం మాట్లాడుతున్నా? ఏమైనా బుద్ధి ఉందా? తాగుబోతు మాటలు కావా? మీ ఖాతాలలో పైసలు వేసినాం, ఇప్పుడు మీరు ఏం కొనుక్కుంటారో చెప్పండి అని అంటుంది. ఇంతకంటే ఎవడన్నా తలమాసినోడు ఉంటాడా? ఇది ప్రభుత్వమేనా అసలు? ఈ ప్రభుత్వానికి తలాతోక ఏమన్నా ఉందా? 10 లక్షల రూపాయలు ఇవ్వాలనుకున్నప్పుడు ప్రాజెక్టు రిపోర్టు తీసుకోకుండా 10 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసినామని ఎట్లా చెప్తామని నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని. ఇదేనా పరిపాలన అని అడుగుతున్న కేసీఆర్. అంటే ఇందులోనే కేసీఆర్ యొక్క నిరజానితనం అర్థమవుతుంది, దొంగ ఎత్తుగడ అర్థమవుతుంది. ఖాతాల్లో వేసినట్టు ఎస్ఎంఎస్ వచ్చింది, చెప్పుకొని మురవాలి, చూసుకొని ఏడవాలి. ఈ 10 లక్షల రూపాయలు ఖాతాలు పడ్డాయని చెప్పుకొని మురవాలి, నా ఖాతాలో 10 పడ్డాయని బ్యాంక్ కాడుకోతే వాడు ఇయ్యాడు, చూసుకొని ఏడవాలి. ఈ 10 వచ్చేటట్లు ఎట్లా అని? అదేదో సినిమాల అహనా పిల్ల అంటే కోట శ్రీనివాసరావు గారు కోడిని పైన కట్టి కిందేదో సత్యానంది నటుంది ఈ దరిద్రుడి వ్యవహారం. ఈ 10 లక్షల రూపాయల కథ ఇట్లుంది. దళితులు మంచోళ్ళు, మాట మీద ఉండేటోళ్ళు, కానీ మోసం చేస్తే ఊరుకునేటోళ్ళు కాదు. ఇవాళ దళిత సంఘాల పెద్దలు కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. ఈ ప్రభుత్వం దళితులను ఎట్లా మోసగిస్తుందో చెప్పాలి. ఇవాళ ఉన్న 75 లక్షల మందికి దాదాపు 20 లక్షల కుటుంబాలకు ఇవ్వాలంటే 2 లక్షల కోట్లు కావాలి. కేసీఆర్ ఇంకా 7 ఏళ్ళలో నాకు 23 లక్షల కోట్లు ఆదాయం వస్తుంది. మీ అయ్యా జాగిరా, మళ్ళీ వచ్చే ఎన్నికలలా మీ తాత ఏమైనా రాసి ఇచ్చిండా పట్టా సర్టిఫికేట్? నీకేమైనా విరాసత్తులు ఇవ్వడానికి ఇచ్చిండా? నీ తాత ముత్తాత ఎవడన్నా వచ్చే ఎన్నికలలో కూడా నీదే అధికారం అని కేసీఆర్ నీకు ఎవడన్నా విరాసత్తు రాసి ఇచ్చిండా? ఎవడిచ్చిండు నిన్ను? ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికలలో బండకేసి కొడతారు నిన్ను. వచ్చే ఎన్నికలు నీ అయ్యే జాగిర అయినట్టు వచ్చే ఎన్నికల తర్వాత కూడా ఆయననే ఉంటాడు. 23 లక్షల కోట్ల ఆదాయం ఉంది, అందులో 2-3 లక్షల కోట్ల దళితులకు ఇస్తాడు అంటే కేసీఆర్ మాటలు బట్టి 7 ఏళ్ళ వరకు మీకు ఏనని చెప్పిండు. ఇంతకంటే స్పష్టత ఏమన్నా ఉందా? రాబోయే 7 ఏళ్ళలో వచ్చే 23 లక్షల కోట్ల ఆదాయంలోకి వెళ్ళి దళితులకు 2 లక్షల కోట్లు ఇస్తాడట. ఏం కాళేశ్వరం కాంట్రాక్ట్కు అప్పుడు ఇవ్వచ్చు కదా? ఆ వ్యాప్ ఇప్పుడు వీళ్ళకి ఇవ్వచ్చు కదా? మిషన్ భగీరథ పైసలు ఇక్కడ వంచవచ్చు కదా? మీ వాస్తు కోసము అదేదో తగలబెట్టిన కదా 2,000 కోట్లు సచివాలయం పేరు మీద, అవి ఇక్కడ వంపొచ్చు కదా? అంటే కేసీఆర్ అనేటోడు 3 ఉత్తాయి 6 కొత్తాయి చెప్తాడు. పొంకణాల పోషడానికి 3 ఎడ్లు 36 దొడ్లు అన్నట్టుకుంది కేసీఆర్ పరిపాలన. ఈ ఉప ఎన్నికలలో కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్పాలి. ఈ దళిత ద్రోహిని దళితులే ఓడించాలి. ఆడ ఉండే 22,000 కుటుంబాల చేతిలో 20 లక్షల కుటుంబాల యొక్క తెలంగాణ రాష్ట్ర దళితుల యొక్క భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంది. హుజూరాబాద్లో 22,000 దళిత కుటుంబాలు ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. 20 లక్షల దళిత కుటుంబాల యొక్క భవిష్యత్తు అక్కడున్న వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు అనుకుంటే 20 లక్షల దళిత కుటుంబాల బతుకులు బాగుపడతాయి. కేసీఆర్ను ఓడగొడితే, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, బండి సంజయ్ని లేకపోతే కేసీఆర్కు గుణపాఠం చెప్తే 2 ప్రభుత్వాల కనువిప్పు కలుగుతుంది. విద్యార్థి నిరుద్యోగ ప్రతినిధిగా బల్మూరు వెంకట్ను మేము ఎన్నికల బరిలో నింపినాం. అందుకే కాంగ్రెస్ పార్టీ శ్లోగన్ తీసుకున్నది, ఇంటికొక ఓటేద్దాం, బల్మూరు వెంకట్ను గెలిపిద్దాం. 80,000 ఇండ్లు ఉన్నాయి, 80,000 కుటుంబాలు ఉన్నాయి. మేము ఏం అడుగుతలేము? పైసలు అడుగుతలేము, పార్ట్నర్షిప్లు అడుగుతలేము, మనులు అడుగుతలేము, మాణిక్యాలు అడుగుతలేము. తల్లిదండ్రులందరికీ దండం పెట్టి ఒకటే చెప్తున్నాం, మీ పిల్లల భవిష్యత్తుకు,
మీ ఇంటికి ఒక్క ఓటు వేయండి. ఇన్నేళ్ళు ఎంతోమందికి ఓట్లు వేసారు, ఎంతోమంది ఎమ్మెల్యేలను మంత్రులను చేసారు, ముఖ్యమంత్రులను చేసారు. ఇంటికి ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. విద్యార్థి నిరుద్యోగ ప్రతినిధులుగా బల్మూరు వెంకట్ను ఎన్నికల పార్టీలో పెట్టినాము. ఆ విద్యార్థి నిరుద్యోగ ప్రతినిధిగా విద్యార్థి నిరుద్యోగులు వాళ్ళ ఓటు వాళ్ళు వేసిన 60,000 ఓట్లు కాంగ్రెస్కి వస్తాయి. ఇంటికొక్క ఓటు వేస్తే 80,000 ఓట్లు వస్తాయి. మేము ఏం అడుగుతలేం, మేమేమి ఇయ్యలేం మీకు, మీకు దండం పెట్టి అడుగుతున్నాం. ఇంటికొక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. హుజూర్ నగర్లో ఉప ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ గెలిపించారు. ఆ నియోజకవర్గ పరిస్థితులు మారలే, రాష్ట్ర పరిస్థితులు మారలే. దుబ్బాకలో ఉప ఎన్నికలు జరిగితే బీజేపీని గెలిచారు. మోడీ నుంచి చిల్లి గవ్వ కూడా తీసుకురాలి. నాగార్జునసాగర్లో ఉప ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ను గెలిపించారు. ఏమీ జరగలే, ఉన్నది పోయింది. ఇన్నిసార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇవ్వండి. ఇవాళ హుజూరాబాద్లో ఇంటికొక్క ఓటు కాంగ్రెస్కి ఇవ్వండి. ఈ ఇంటికొక్క ఓటు ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క విద్యార్థి నిరుద్యోగుల భవిష్యత్తును మార్చేది కాంగ్రెస్ పార్టీ బాధ్యత. మీ ప్రతినిధిగా బల్మూరు వెంకట్ని శాసనసభకు పంపించండి. మీకోసం కొట్లాడతాడు, మీకోసం బతుకుతాడు, మీకోసం దత్తాడు. రాబోయే 40 ఏళ్ళు హుజూరాబాద్ ప్రజలకు అండగా నిలబడతాడు. ఏమీ లేకున్నా ఎన్నికలలో ఒక పేదోని గెలిపిస్తే ప్రజల పక్షాన నిలబడతాడని నిరూపించండి. 100 కోట్లు ఖర్చు పెడుతున్న టీఆర్ఎస్ బీజేపీని బండకేసి కొట్టండి. వాళ్ళ మాటలు నమ్మాల్సిన పని లేదు. ఇలాంటి ఆడపిల్లలు వాళ్ళ సమస్యలు చెప్పుకుందామంటే పోలీసుల చేత దాడులు చేస్తున్న ఈ దరిద్రులకు గుణపాఠం చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. మీరేం కాంగ్రెస్ ని గెలిపించమంటుండు, కేటీఆర్ ఏమో రేవంత్ రెడ్డి డిపాజిట్ తెచ్చుకోమను చాలు, అదే ఎక్కువ కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకొని ఇప్పుడే సన్యాసుల తిరుగుతుడు రాష్ట్రం అంతా అంటున్నాడు. ఇప్పుడు బట్టి విక్రమార్క కూడా మంచోడు, ఆయన నిలనీయట్లేదు కాంగ్రెస్ లో. దాని సంగతి మళ్ళీ మాట్లాడదాం కానీ ఆయన అంతకుముందు ఏదో చెప్పిండు కామారెడ్డిలో అయింది కొడంగల్ జల్లని రూపాయి ఇడ జల్తుందా అని. ఓడిపోయిన వాళ్ళు సన్యాసం తీసుకోవాలని, సొంత చెల్లెలు ఓడిపోయింది అని సిగ్గు ఉండాలి. ఏ ముఖం పెట్టుకొని వచ్చిండు నిజామాబాద్లో చెల్లెలు గెలిపించుకోలే. 2008లో 16 ఎమ్మెల్యేలకు పోటీ చేస్తే 9 ఓడిపోయింది, 4 ఎంపీలకు పోటీ చేస్తే 2 ఓడిపోయారు. వాళ్ళు అయ్యే సావు తప్పి కన్ను లోటమైంది. 2009 ఎన్నికలలో కరీంనగర్ నుంచి పారిపోయి పాలమూరుకు వచ్చాడు. మేము బతికిచ్చినాం, అయినా సిగ్గు లేకుండా మాట్లాడుతుండు. ఏదేంది భర్తగించిన కోడి అంట బజార్లకు వచ్చి గుడ్డు పెట్టిందంట. కేటీఆర్ వ్యవహారంగా అట్లుంది, అయ్యా ఏదో జమేసిండు, దాన్ని చూసుకొని ఏదో మురుస్తున్నాడు. అయ్యా కొడుకులకు చెప్పాల్సిన గుణపాఠం తెలంగాణ ప్రజలు చెప్తారు. ఇక ఎవరు మంచోడు, ఎవరి డిపాజిట్ వస్తుంది, ఏమొస్తుంది, ఏమవుతుంది, ఇవన్నీ చర్చ జరుగుతాయి. ఆయన శాఖలో జరుగుతున్న భాగవతాల గురించి చూడమని ఉండి నేను ఏదన్నా అంటే ఉరికిపోతాడు కోర్టుకి. ముందేమో ప్రగాఢాలు పలుకుతాడు, తొడలు కొడతాడు, జబ్బలు జరుస్తాడు. ఇక రా అనగానే ఉరికిపోతాడు కోర్టుకి. సార్ కొడుతున్నాడు అని చిన్నప్పుడు పడిపోయిన చారి గారు పోయి టీచర్కి చెప్తారు, చూ టీచర్ కొడుతున్నాడు నాన్న అని. అట్లనే ఉంది కేటీఆర్ మాట్లాడతాడు. ఇప్పుడు ఇన్ని అన్నాడా సరే రమ్మని అనగానే చక్క కోర్టు కూర్చుతాడు. ఇట్లాంటి పిరికోళ్ళ గురించి ఏం మాట్లాడతాం చారి. ఆయన ఏ విషయమైనా మాట్లాడనికే, ఓడిపోతే సన్యాసమా లేకపోతే రాచరికమా. వాళ్ళయ్యా 2008లో ఓడిపోయినప్పుడు చారి గారు మీకు గుర్తుండాలి ఏడ్చి నాకు ఈ పార్టీ పదవుతాను రాజీనామా చేసి మత్స్యన్న చారికి పంపించిన ప్రధాన కార్యదర్శి గుర్తుందా? ఇంట్లో మందేసి ఏడ్చుకుంటా 3 రోజులు ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళలే వాళ్ళ నాయన 2008లో ఓడిపోయినప్పుడు. కేటీఆర్ అప్పుడు మరి ఈడున్నాడో ఏడున్నాడో మరి అప్పుడైతే ఫామ్ హౌజ్లు లేవనుకో, కాకపోతే మరి ఎక్కడున్నాడో నాకు అంత తెలియదు. కానీ చరిత్ర ఒకసారి తిరిగేయండి. 2008లో 16 ఎమ్మెల్యేలకు నిలబడి 9 ఓడిపోయినప్పుడు, 4 ఎంపీలకు నిలబడి 2 ఎంపీలు ఓడిపోయినప్పుడు కేసీఆర్ ఏడ్చి పిడపొప్పలు పెట్టి నాకు ఈ పార్టీ పదవే వద్దని రాజీనామా చేశాడు. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ అదే పార్టీకి అధ్యక్షుడు అయిన మళ్ళీ ఎన్నికలు నిలబడ్డారు 2009లో. 2009లో కూడా 47 ఎమ్మెల్యేలకు నిలబడితే 35 ఇట్లా డిపాజిట్ పోయింది, 37 ఇట్లా ఓడిపోయారు, 10 సీట్లు గెలిచినాయి. రాజశేఖర రెడ్డి అడిగిన అసెంబ్లీలో రాయందా తలకాయ ఎడబెట్టుకుంటామని, ఇప్పటికి చెప్పలే ఎడబెట్టుకుంటారో తలకాయ కేసీఆర్ కేటీఆర్. సో ఎన్నికలు ఎన్నికలలో గెలుపు మన లింగోజిగూడలు ఇద్దరు కలిసి వచ్చారు కదా చారి, లింగోజిగూడలో బీజేపీ టీఆర్ఎస్ కలిసి వస్తే తీసి బండకేసి కొట్టి మూసిలేసి తొక్కినాం కదా, అప్పుడే మర్చిపోయింది ఆ లింగోజిగూడ ఫలితము. వాళ్ళిద్దరు కలిసి అలైబలై చేసుకొని వచ్చారు కదా మా మీద కాంగ్రెస్ మీదకి, చెప్పినాం కదా. ఇదే మల్కాజ్గిరిలో నేను 18 మీటింగ్లు పెడితే కేటీఆర్ 25 మీటింగ్లు పెట్టిండు, ఏమేలుగా పెట్టిండు చూసినాం కదా మల్కాజ్గిరిలో.
కాబట్టి ఇట్లాంటి ఏమున్నాయి అట్లాడి ఏదో రాత్రి కోటి పొద్దు కోటి మాట్లాడుతుంటాను. బట్టి గారు మంచోడే కానీ మీరు నిగలనియట్లేరంట. రమ్మనాయన తరఫున ఈయన కూడా వచ్చి సాయం చేయమని శబ్దం ఏందో అది. ఎందుకు నిగలనియట్లేరంటే ఆయనకి ఎట్లాగా అనిపించిందో నాకు చెప్తే కదా, చర్చ ఒకసారి ఎట్లనో ఆయన చర్చకు వీలు కూర్చొని మాట్లాడదాం అన్న ఆయన ఉద్దేశం లేదు. మీరు కరెక్ట్ పోవట్లేదు, అలాంటి పరిస్థితుల వల్లనే హైదరాబాద్ లాంటి దాంట్లో కూడా మరొకసారి ఫలితం రిపీట్ అవుతుంది. గత ఫలితాలని ఎవరు చెప్తాం? ఇక వాడెవడే మా పార్టీ గురించి చెప్పనికి, వాళ్ళ పార్టీలో ఉన్న సీనియర్లు కడెన్స్ గారి లాంటి తుమ్మల నాగేశ్వరరావు, మండ వెంకటేశ్వరరావు, వేణుగోపాలాచారి ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే 50 పేర్లు చెప్తా. సుఖేందర్ రెడ్డి ఏడికి పోయి వీళ్ళందరూ ఏడున్నారు ఆ సీనియర్లు. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఏడున్నారు, అంత దొంగల్ని జమేసుకున్నారు. దొంగల బండి తయారైంది, అలీబాబా 60 దొంగలు లాగారు, 40 కూడా కాదు దొంగలు పెరిగినరు. కాబట్టి వాళ్లకు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. వాళ్ళు ఎగ్దాం చిల్లరగాళ్ళు, అట్లాంటి చిల్లరోళ్ళ గురించి చర్చ వద్దు. ఈ ఎన్నికలలో పోలీసులను వాడకుండా దళిత బంధు ఎట్టిస్తారో, ప్రజలకు చెప్పిన మాటలు ఎట్లా అమలు చేస్తారో చెప్పమని చెప్పుర్రి. ఏ దాని మీద నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ ఏమన్నా చెప్పని గోడ సాటిన దాచుకొని తలుపులు మూసుకొని ఎవరు చూడకుండా మాట్లాడు, ఆడంగి వ్యవహారాలు బహిరంగంగా చర్చ చేద్దాం. ఈ వ్యవహారాలు వాడకుండా కేటీఆర్ చర్చకు రావాలి. ఏదైనా సరే రాజకీయమా, ఎన్నికల అభివృద్ధి, ఏది 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 కేసీఆర్ ఏది కేటీఆర్ ఎజెండా డిసైడ్ చేస్తాడో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నేను సిద్ధము, కేటీఆర్ సిద్ధమా. ఇక నేను ఇట్లా అనగానే మళ్ళీ కోర్టు కుర్తాడు, మళ్ళీ మీరు స్కోలింగ్ లేస్తారు, ఆయన కోర్టు పోయి స్టే తెచ్చుకోండి మీరు మాట్లాడవద్దు సార్ అంట, మాట్లాడిపిస్తారు మీరు. ఆయన అంటాడు నేను వెనక్కి మళ్ళీ అనగానే ఉరుకుతాడు, కోర్టుకి వెళ్ళి మళ్ళీ కాగితం తెస్తాడు. మరీ సిగ్గు తప్పిపోయినా ఏమన్నా అంటే ముసుగు వేసుకొని తిరుగుతాడు. ఏం చెప్తాం ఆయన గురించి? బయటకు వచ్చి మాట్లాడమన్నది ఏ అంశాల ప్రాతిపదికన ఏ చర్చ అయినా సరే, ఎన్నికలు పోటీలు, ఎన్నికల సవాళ్ళు, ప్రతి సవాళ్ళు రాజకీయాల నుంచి తప్పుకోవడాలి. అదైనా సరే ఏ ఎజెండాతో తెలంగాణ ఉద్యమం జరిగింది, ఆ ఎజెండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అమలు జరిగిందా లేదా, ఎన్నికల మేనిఫెస్టోలలో ఏమేం పొందుపరిచిండ్రు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని ప్రభుత్వం ఏ విధంగా అమలు చేసింది, ఈ ఎజెండా ప్రాతిపదికన నేను చర్చకు సిద్ధము, కేటీఆర్ చర్చకు సిద్ధమా. కేటీఆర్ నీల్గొచ్చు నా స్థాయి కాదని, కేటీఆర్కు సావు తప్పి కన్నులొట్టబోయి 2009 ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు. నేను 2006 జడ్పీటీసీ, 2007 ఎమ్మెల్సీ, 2009 ఎమ్మెల్యే. రాజకీయంగా కేటీఆర్ నాకంటే సీనియర్ కాదు, ఫస్ట్ మీరు అది అర్థం చేసుకోండి. రెండవది ఆయనది సిక్స్త్ ఫింగర్ వర్కింగ్ ప్రెసిడెంట్, అంటే నేను రెగ్యులర్ ప్రెసిడెంట్. పార్టీ పరంగా చూసుకున్నా నేను పెద్దోన్ని, అనుభవ పరంగా చూసుకున్నా నేను ఒకసారి జడ్పీటీసీ, ఒకసారి ఎమ్మెల్సీ, 2 ఎమ్మెల్యే, ఇప్పుడు ఎంపీ. ఆయన 3 ఎమ్మెల్యే, 2009, 2014, 2018. కాబట్టి ఏ చర్చలకైనా శశపిశలు అక్కర్లేదు, చిల్లర మాటలు అవసరం లేదు, ఎజెండా ప్రాతిపదికన నేను సిద్ధంగా ఉన్నా. మీరు విజయ గర్జన అనేది దిక్కుమాలిన గర్జన పెట్టుకోరు కదా, ఆ గర్జన లోపల బహిరంగంగా ఒక చర్చ పెట్టుకుందాము తెలంగాణ సమాజానికి. మీరు ఏమేమి చేసుకున్నారో మీరు చెప్పుకునే అవకాశం ఉంటుంది, మీరు ఏమేమి హామీలు ఇచ్చి చేయకుండా తప్పించుకున్నారో ప్రజల తరఫున ప్రతిపక్షంగా నేను వారు ముందుకు తీసుకొస్తా అంశాల ప్రాతిపదికన. ఎక్కడ కూడా అదర్ లాంగ్వేజ్ వాడము, చాలా డెమోక్రటిక్ ప్రాసెస్లో అర్థవంతమైన చర్చ, శాసనసభలో ఏ విధంగా అయితే భాషా పదజాలం ఉంటుందో ఎగ్జాక్ట్గా అట్లాంటి భాషా పదజాలంతో చర్చ చేద్దాము. ఈ చర్చ కేటీఆర్ సిద్ధమైతే చెప్పమనుండ్రి. నవంబర్ 15 లోపల ఆయన ఏ తారీఖు నిర్ణయించుకున్నా సరే ఒక్కరోజు ముందు చెప్తే చాలు నాకు. చర్చల ద్వారా ప్రజలకు అన్ని విషయాలు వివరించుకునే అవకాశం ఉంటుంది, ప్రతిపక్షంగా ప్రశ్నించే అవకాశం మాకుంటుంది, ప్రభుత్వంగా ప్రజలకు వాళ్ళు చేసిన పనులను చెప్పుకునే అవకాశం ఉంటుంది. తలుపు మూసుకొని గోడల సాటిన మాట్లాడు ఇట్లాంటి ముచ్చట్లు ఆపి కేటీఆర్ను చర్చకు రావాల్సిందిగా సవాల్ విసురుతున్నా. ధన్యవాదాలు.